పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ను వైఎస్ఆర్సీపీ కోరింది. ఈ విషయంలో స్పీకర్ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాము ఏడాది నుంచి ఫిర్యాదు చేస్తుంటే పట్టించుకోవటం లేదని, ఈ విషయంలో చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్లో నిరసనకు వెనుకాడబోమని విజయసాయి అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా లోక్సభ స్పీకర్ స్పందించారు. పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి ఓ ప్రక్రియ ఉంటుందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పరిశీలన అనంతరం సభా హక్కుల కమిటీ పరిశీలనకు పంపుతామని పేర్కొన్నారు. సభలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉందని స్పీకర్ వ్యాఖ్యానించారు. సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని చురకలంటించారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు అనర్హత పిటిషన్పై రన్నింగ్ కామెంటరీ చేయలేమని ఘాటుగా బదులిచ్చారు. ఫిరాయింపులపై నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం ఉంది. గతంలో స్పీకర్ల సదస్సులోనూ చర్చించాం. దీనిపై నివేదిక వచ్చిన తర్వాత తదనుగుణంగా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరతాం అని ఆయన పేర్కొన్నారు. జూలై 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సోమవారం పార్లమెంటుకు వచ్చి ఏర్పాట్లను సమీక్షించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజ్యసభ లోక్సభ సమావేశాలు ఒకేసారి ఉంటాయన్నారు. కోవిడ్ నిబంధనల నడుమే సమావేశాలు జరుగుతాయని స్పీకర్ పేర్కొన్నారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదని, టీకా తీసుకోని వారే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. ఇప్పటి వరకు 444 మంది లోక్సభ సభ్యులు, 218 మంది రాజ్యసభ సభ్యులు టీకా వేసుకున్నారని, కొందరు రెండవ డోస్ తీసుకోలేదు, మరో 30 మంది ఎంపీలు వ్యాక్సిన్ వేసుకున్నారో లేదో తెలియదు అని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా 3 రోజుల కిందట స్పీకర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు. అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనర్హత వేటు అంశంపై 15 రోజులు నోటీస్ ఇచ్చి ప్రివిలేజ్కు పంపిస్తామని స్పీకర్ అంటున్నారు. ప్రివిలేజ్ కమిటీకి పంపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రఘురామ కృష్ణరాజు వైఖరితో మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగింది. ఈ విషయంలో ఆయన ప్రివిలేజ్ ఎక్కడ దెబ్బతింది? రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేస్తే పార్లమెంటును సంభింపచేస్తామని స్పీకర్కు స్పష్టం చేశాం. జేడీయూ ఎంపీ శరద్ యాదవ్పై అనర్హత ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే చర్యలు తీసుకున్నారు. ఆయనపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వెంటనే అనర్హత వేటు వేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేయకూడదు. కానీ రఘురామ కృష్ణరాజు విషయంలో 7 నుంచి స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు. స్పీకర్ వైఖరి పక్షపాతంగా కనబడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే పార్లమెంటు సమావేశాల్లో ఆందోళన చేస్తామని స్పీకర్కు మేము స్పష్టం చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.